ఇక నంద్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పారమంచాల గ్రామం సమీపంలోని ఇసుక వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో పారమంచాల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారమంచాలతో పాటు తుడిచెర్ల, వాడాల, రేగడగూడూరు, వెలుగోడు వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షానికి నంద్యాల జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. పలు గ్రామాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకర్ణ అందిస్తారు. సుంకర్ణ, ఉదయ చంద్రిక, అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కూడా ఎడతెరపు లేకుండా కురిసిన భారీ వర్షానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వాగులు, వంకలు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పట్టికొండ, అదేవిధంగా నందిగొట్టుకూరు మంత్రాలయం నియోజకవర్గంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. దీనివల్ల కూడా చాలా చోట్ల వాగులు, వంకలు తెల్లవారుజామున నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పట్టికొండ సమీపంలోని అందరినీగా ఆ వంకలు కూడా లారీ ఇదికోకపోవడం వల్ల లారీ నీటి ఉద్యోగుల్లో చిక్కుకుపోవడంతో దాన్ని బయటకు తీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరొక నీటి ఉద్యోగులు తగ్గిన తర్వాత రాకపోకలు కొనసాగుతాయని కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కోసిగి, కవతాల మండలంలో కూడా ఎక్కడికెక్కడ కూడా వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నట్టు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరోవైపు కూపాటి బంగ్లా మండలం పారమంచాల గ్రామంలో కూడా ఇసుక వాగు తెల్లవారుజాము నుంచి కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నట్టు ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా రాకపోకలు అన్ని కూడా నిలిచిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ వాగులు పొంగి పొరలడంతో రైతులు కూడా పొలాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ పట్టికొండ, అదేవిధంగా దేవనకొండ గ్రామంలో హంద్రినిగా వాగు ఇది చాలా పెద్దది. ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి కూడా బాగా వర్షాలు కురవడం వల్ల అక్కడి నుంచి కూడా ఈ వాగులోకి నీళ్లు రావడంతో ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్ గా ఉధృతంగా ప్రవహిస్తున్న వల్ల పట్టికొండ, దేవనకొండ పరిసర ప్రాంతాల్లోని పంటలన్నీ కూడా బాగా నీటి మునిగినటువంటి పరిస్థితి. వేలాది ఎకరాల్లో ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, మిరప, ఉల్లి తదితర పంటలు వేశారు రైతులు. దాదాపు వేలాది ఎకరాల్లో పంటలు నీటి మునిగడంతో రైతులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే వేలాది వర్షాలు బాగుపడుతున్నాయి. ఇతర ఇతర పడినటువంటి నేపథ్యంలో పంటలు కూడా సకాలంలో అయితే బాగా ఉన్నాయి. ఏపుగా పెరిగినటువంటి నేపథ్యంలోనే పంటలు ఈ నీటి మునగడంతో రైతులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం కూడా వెంటనే దీనిపైన కూడా సరిచేసి పంట నష్ట పరిహారం ఇవ్వాలని కూడా రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ వాగు వంకల పక్కన ఉన్నటువంటి విద్యుత్ మోటార్లు కూడా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకోవడంతో రైతులు ఏదైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి 1000 రూపాయలు ఖర్చు పెట్టి మోటార్లు బిగించుకున్నాము. కొన్ని చోట్ల నీటి సౌకర్యం లేకపోవడం వల్ల పైపులు కూడా కిలోమీటర్ల మీదకి వెళ్ళి పైపులు తీసుకొని వచ్చి ఇక్కడ వాటర్ సప్లై చేసుకుంటున్నాము పంటలకు. కాబట్టి ఆ పైపులు, మోటార్లు కూడా పూర్తిగా కొట్టుకుపోవడంతో భారీగా నష్టపోయామని కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం వెంటనే తమకు నష్టపరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలని కూడా రైతులు ఏదైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. విజయ చంద్రిక.